ఆమె అనగానే ఆమె మనకు కళ్ళ ముందు నిలబడుతుంది కదా ఆమె ఏ పదాన్ని ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తుందో కూడా మనం ఊహించుకుంటాం కదా ఆల్రెడీ మనం చూసాం అంటే తమిళం కావచ్చు తెలుగులో కావచ్చు ఫిదాలో చూసాము మారి అనేది చేసింది అమ్మాయి రౌడీ బేబీ కదా చేసింది కదా ఆమె పోతే నాకెందుకు ఆమె ఆమెతో నేను స్వయంగా కూడా ఒకసారి షూటింగ్లో మాట్లాడాను ఇది ఫిదా ఆ అమ్మాయిలో ఒక ఉన్న ఒక ఫైర్ నాకు నచ్చింది బాగా ఆమె వ్యక్తిత్వం కూడా అలాంటిదే నచ్చకపోతే నేను సినిమా చేయను అంటుంది తప్ప ఏదో బాగా డబ్బులు ఎక్కువ ఇస్తామని కానీ రెడీ అని చెప్పే కాదు ఆమె అంటే తన లోపలనే ఒక ఫైర్ ఉంది ఒక కమిట్మెంట్ ఉంది ఒక ఇండివిజువాలిటీ ఉంది మనం సినిమా పాట రాసేటప్పుడు ఇవన్నీ ఊహించుకుంటాం చిరంజీవి గారు రాస్తే ఎట్లా రాస్తాము ఒక హాస్యనటుడు రాస్తే ఎట్లా రాస్తాం రెండు ఒక తిరిగి రాయం కదా కాబట్టి ఆ ఆ దృష్టిలో పెట్టుకున్నాను నేను బాడీ లాంగ్వేజ్ ఈ పాటను తీసుకొచ్చి ఒక సెట్ వేసి ఒక ఏదో ఒక ఐటమ్ సాంగ్లా చేసింది అనుకుంటే ఇంత వచ్చేది కాదు తెలంగాణ కల్చర్ మీకు నా పదాలల్లో ఎలా గుప్పించాను నేను తెలంగాణ కల్చర్ని ఆయన వెనకాల ఉండే వాతావరణాన్ని అలా పెట్టాడు మీరు చూడండి టప్ర చూడగానే ఒక ఒక మంచి ఒక కమాన్ ఒక ఆర్చి కనబడుతుంది తెలంగాణ పల్లెటూర్లలో ఉండే ఓ పాతకాలపు ఇల్లు యొక్క స్పెషాలిటీ ఇట్లా గడిలాగా అంటే మనకు మొఘల్ కల్చర్ కనిపిస్తుంది మొఘల్ కల్చర్ అరబిక్ మొఘల్ కల్చర్ కనిపిస్తుంది అందులోంచి లోపలికి పోతే నిర్మల్ బొమ్మలతో స్టార్ట్ చేస్తారు ఆ పల్లెకించుడి నిర్మల్ బొమ్మ అది అది మన మనం చాలా గర్వంగా అంటే తెలంగాణ ఆత్మ కనిపించేది కదా నిర్మల్ బొమ్మ అంటే ఈ నిర్మల్ బొమ్మ తర్వాత ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ పెడతాడు అక్కడ కిన్నెర పదమూడు మెట్ల కిన్నెర అనేది అది ఆ కిన్నెర పెడతాడు ఆ కిన్నెర పెట్టేసి ఆ పసుపు దంచడంలో ఇప్పుడు ఇప్పటి పిల్లలకి ఇప్పుడు సాఫ్ట్వేర్ కోడళ్ళు అనుకోండి కొడుకులకి మీరు పసుపు కావాలంటే వాళ్ళు ప్యాకెట్లు తెచ్చుకుంటారు తప్ప దాన్ని దంచుతారని అని ఏం తెలియదు కదా వాళ్ళు ఏదో మామూలు ఈ కాఫీ పౌడరు ఈ ఈ పౌడర్ ఆ పౌడరు పాండ్స్ పౌడరు ఆ పౌడర్ లాగా ఈ పసుపు పౌడర్ అనుకుంటారు కానీ దానికి ఒక పసుపు ఉన్నాయి ఈ పసుపు మొక్కలు మొలుస్తాయి అవి ఇట్లా దంచుతారు తర్వాత పిండి మనకు గ్రైండర్లో తెలుసు ఈనాటి కల్చర్కి నా మనవరాలకే అనుకోండి నా మనవరాలకి తెలియదు కదా ఇసురు అని మా అమ్మ చేసింది కొంత కాలం నా భార్య కూడా చేసింది అట్లా ఆ కల్చర్లో ఉన్నది అవన్నీ కూడా పాటని పాటని ఎట్లా అంటే పాటని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి ఒక 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 సాంస్కృతిక సాంస్కృతిక విగ్రహం ఒళ్ళో పాట కూర్చోబెట్టినట్టు అయిందన్నమాట ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క గ్రేస్ అద్భుతంగా ఆయన దానికి శేఖర్ గారినే మనం అభినందించాలి అలాగే మన కల్చర్ ఎంత గొప్పదో అనేది కూడా మనకు అర్థమైపోతుంది